అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటబడ్డాడు. వెంటబడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు. వీడు ప్రమాదకరమైన వ్యక్తి, వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు. ఆ వాతాపిని తినేశాడు పాపం. ఆ బ్రాహ్మణుడు తినేక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు. తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు. వాడు అలా వచ్చేస్తాడు వాడికి అదో శక్తి. జరాసంధుడు, జరాసంధుడు రెండు ముక్కలు అంటుకుపోయినట్టు ఆ పుట్టినప్పుడు, చచ్చిపోయేటప్పుడు అంటుకున్నాయని భారతంలో లేదు. కాబట్టి ఆ వాతాపి బయటకు వచ్చేసేవాడు, పొట్ట చీరుకుపోయేది వచ్చిన వాడికి, వాడిని తినేసేవాడు ఇద్దరు అన్నములు కలిసి. కాబట్టి తినేస్తాడయో అగస్త్య మహర్షి, ఐశ్వర్యం వాడు దేవుడు మంది తినేస్తాడు జాగ్రత్త అన్నారు. మీకెందుకు బెంగా పెట్టనివ్వండి అన్ని పెట్టేశారు అగస్త్య మహర్షికి. శుభ్రంగా తినేశాడు. ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాడే వలె పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు, అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాడే వలె పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు, అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు. ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు అన్నాడు అగస్త్యుడు. అందుకే ఇప్పటికీ చంటి పిల్లలకు పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు తల్లి. అందులో ఏ జీర్ణం కాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక, అగస్త్య మహర్షి అనుగ్రహం నీకు కలుగుగాక. కాబట్టి వెంటనే హడిలిపోయాడు ఇల్వలుడు. అమ్మ బాబోయ్, ఇతనెవరో సామాన్యుడు కాడురా బాబోయ్. అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు, ఈ రాజవరులతో నేను ధనార్థినై వచ్చితి నీకు ద్రవ్యంబు కలుగుటెరిగి